ఉంది. షేక్ అబ్దుల్ షుకూర్, పెద్ద చెప్పుల గ్రామం, కమలాపురం మండలం, కడప డిస్ట్రిక్ట్. సో మీరు కమలాపురమే? మీది కమలాపురం. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కమలాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందిందా లేదా అంటే ఏం చెప్తారు? అభివృద్ధి చెందిందండి. అమ్మఒడినేమి 45 డబ్బులు, వాలంటీర్ వ్యవస్థ మాకు బాగా పనిచేసింది. వాలంటీర్ వ్యవస్థ గురించి మాకు చాలా సంతోషము. ఈ వాలంటీర్ వ్యవస్థ లేక ఇప్పుడు ఈ పింఛన్ల ద్వారా రాష్ట్రంలో 35 మంది మనుషులు చనిపోయినారు. ఆ వ్యవస్థ ఉంటే ఆ జనాభా ఏం చావరు కదా. కానీ ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే సంక్షేమం ఇస్తున్నారో అంతకంటే ఎక్కువ సంక్షేమం మేము ఇస్తామని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. మరి చంద్రబాబు మాటలు నమ్ముతారా మీరు? చంద్రబాబు నాయుడు 2014 రైతు భరోసా డబ్బులు ఇస్తానన్నాడు, రుణమాఫీ ఇస్తానన్నాడు, 3 కంతులు ఇస్తానన్నాడు, 1 కంతే ఇచ్చినాడు. ఆ 2 కంతులు ఏమైనాయి, ఎప్పుడన్నా ఇచ్చారా అని రైతులంతా చాలా ఇబ్బందులు పడినారు. 5 ఏళ్ల కాలంలో కూడా రైతులు పడిన కష్టము ఎవరికైనా తెలిసి ప్రతి రైతుకు తెలుసు. ఇదే ఈరోజు రైతు భరోసా కానీ ఏదన్నా కానీ ఇంటికి వచ్చి చేరుతున్నాయి జగన్ సార్ ప్రభుత్వంలో. ఎట్లా ఇక్కడ ఉన్నటువంటి మీరు గతంలో టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తులు మీరంతా కూడా ఎందుకు వైసీపీ వైపుకి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకు వైసీపీ మీద మీకు అంత భరోసా పెరిగిందంటే ఏం చెప్తారు? 20 ఏళ్ల నుంచి మేము టీడీపీలోనే కొనసాగుతున్నామండి. 20 ఏళ్ళ నుంచి మాకు పార్టీ పరిష్ట కానీ పార్టీ హైకమాండ్ కానీ మా బోధననే తెలియదు. మా కష్టం గుర్తించడం లేదు. మా కష్టం ఎవరూ గుర్తించడం లేదు. మేము చేసిన కష్టము కానీ మా నాయకులు మమ్మల్ని తొక్కుతున్నారు కానీ మా కష్టం హైకమాండ్ వరకు తీసుకువెళ్ళడం లేదు. మా సాయినా శర్మ సార్ వెంటబడి మేము నడుస్తున్నాము. ఆయన పార్టీ కన్వర్ జగన్ సార్ సమక్షంలో కలిశారు కాబట్టి మేము కూడా అదే బాటలో నడుస్తున్నాం. మరి ఇప్పుడు మీరు దీంట్లోకి వైసీపీలోకి వచ్చారు, మరి వైసీపీలో మీకు తగే సముచిత స్థానం దొరుకుతుంది అనేటువంటి నమ్మకం మీకుందా? మా సార్కు నమ్మకం ఉంటే మాకు నమ్మకం ఉన్నట్టే. మా సారు ఎక్కడ అడుగు పెట్టమంటే అక్కడ పెడతాం. ఇప్పుడు ఒక పక్కన మరి మీకు ఎంపీ వ్యవహారంలో ఇటు షర్మిల ఉన్నారు, మరి మీ పార్టీ వైసీపీ పార్టీ అభ్యర్థిగా మొత్తానికి ఇటు పక్క నుంచి అవినాష్ రెడ్డి నిలబడుతున్నారు, మరి ఇంకో పక్కన కూటమి అభ్యర్థి ఉన్నారు. నిజంగా వైఎస్ షర్మిల ఎఫెక్ట్ ఏమన్నా ఇటు మీ వైసీపీ పైన పడేటువంటి పరిస్థితి ఉంటుందంట? లేదండి, అదేమి ఉండదు. మొన్న 6 నెలల కిందట కూడా వైఎస్ షర్మిల ఏమనిందండి, మాది నేను తెలంగాణ బిడ్డననింది. తెలంగాణ కోడలను నేను, వైఎస్ఆర్ బిడ్డను, తెలంగాణ కోడలను నేను, తెలంగాణలోనే ఉంటాను అనింది. 2 నెలల కిందట వచ్చి ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ బిడ్డను, వైఎస్ఆర్ బిడ్డనంటే ఎట్లా నమ్మగలరా జనాలు? నమ్మలేరు. అందుకని షర్మిల ప్రభావం ఏమీ ఉండదు. కానీ మరి షర్మిల పదే పదే చెప్తున్నారు, ఎందుకంటే మా చిన్నాయన్ని చంపారు, మా చిన్నాయన్ని చంపిన వ్యక్తి అవినాష్ రెడ్డి, అతనికి ఓటు వేయకండి, మమ్మల్ని గెలిపించండి అంటూ కొంగు చాచి మరీ అడుగుతున్నారు. ఆవిడ కొంగు చాచి అడిగితే ఎవరు వేసేదానికి సిద్ధంగా లేరండి. ఇలా మీరు కొంగు చాచి అడుగుతారు ఎలక్షన్ల ముందరనే మీరు ఇవన్నీ అడుగుతున్నారు. ఫస్ట్ అడగచ్చు కదా. ఫస్ట్ 5 ఏళ్ళ అయింది కదా 2019 ఆయన చనిపోయింది. 2019 నుండి ఈ రోజు పాటికి నువ్వు ఎక్కడగా నేను ప్రస్తావన తేకపోయినావు. ఇప్పుడు ఈ నెల రోజుల్లోనే నీకు ఆ ప్రస్తావనలన్నీ అడుగుతున్నావు. నువ్వు నీకు ఓటు వేసే ప్రసక్తే ఉండదు. మరో పక్కన కూటమితో మొత్తం 3 పార్టీలు టీడీపీ బీజేపీ జనసేన 3 కలిసి వస్తున్నాయి, మరి మీ నాయకుడు ఎదుర్కోగలుగుతాడంటారా? మా నాయకుడు సంసిద్ధంగా ఎదుర్కొంటాడు. చంద్రబాబు చెప్పి పంపించింటేనే షర్మిలారెడ్డి ఇక్కడికి వచ్చి చేస్తున్నది. చంద్రబాబు హస్తంతోనే షర్మిలారెడ్డి ఇదంతా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర అంటారా? చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర ఇది. ఓకే, మరి ఈ యొక్క ఈ పోరులో జగన్ గెలుస్తారా లేదంటే కూటమి గెలుస్తుందా? జగన్ సార్ 120 స్థానాలతో గెలుస్తాడు. 120 పక్కా రాసి పెట్టుకోండి ఈరోజు.